రాజకీయ సవాళ్ళు ప్రతి సవాళ్ళు అనేటి రాజకీయ పార్టీలకు కామన్ అది ఎందుకంటే వాళ్ళకు ఎప్పుడు దాని మీదనే వాళ్ళ జీవన శైలి ఏమంటారు వాళ్ళ రోజు గడవడం అంటారు పూట గడవడం అంతా కూడా దాని మీదనే ఆధారపడి ఉంటుంది కానీ దాంట్లో ఒక వాస్తవం ఉంటుంది మనం వాస్తవం చెప్పే ప్రయత్నం చేద్దాం మనం వాస్తవమే చెప్పే ప్రయత్నం చేద్దాం నిర్మలా సీతారామన్ గారు గారు లోక్సభలో చెప్పినటువంటి మాట రెండు వేల ఇరవైలో కుమ్మటిరెడ్డి వెంకరెడ్డి గారు ప్రశ్న అడిగిన అవును ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రానికి మీరు ఎన్ని నిధులు ఇచ్చిండ్రు అనేసి ఫిబ్రవరిలో అడిగితే ఆమె ఏం చెప్పిందంటే ఒక లక్ష యాభై ఒక్క వేల మూడు వందల ఎనభై కోట్లు మేము ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది అని చెప్పింది రెండు వేల ఇరవై ఫిబ్రవరి నాటికి అవును ఈయన ఏం చెప్తాడు నిన్న మొన్న మాట్లాడుతూ మాకు ఇప్పటి వరకు ఒక లక్ష నల్ ఒక ఒక లక్ష నలభై రెండు వేల కోట్లు మాత్రమే నిధులు వచ్చినాయి అని చెప్తాం అంటే లోక్సభలో నిర్మలా సీతారామన్ గారు చెప్పింది కూడా అబద్ధమే అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇంతకంటే పచ్చి అబద్ధాలు ఇంకేముండవు అంటే లోక్సభలో అథెంటిక్గా వాళ్ళు రాజ్యాంగబద్ధంగా రాతపూర్వకంగా ఇచ్చినటువంటి సమాధానం అది దాన్నినే ఇలా తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నా ఇంకో విషయం అయితే ఈ ఒక లక్ష యాభై ఒక్క వెయ్యి యాభై ఒక్క వేల కోట్లు ఏవైతే ఉన్నాయో అవి పన్నుల రూపంలో రావాల్సినవి కాదు రెండు లక్షల డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు ఇక్కలు పన్నుల రూపంలో పోయినాయి అని చెప్తా ఉన్నాడు అవును సార్ పన్నుల రూపంలో పోయినాయి అన్నిటికీ నీకు సైనిక భారత రక్షణ వ్యవస్థ కోసం ఎవరు ఖర్చు పెట్టాలి అదేవిధంగా పౌర విమానయానం కోసం ఎవరు ఖర్చు పెట్టాలి విదేశాంగ విధానం కోసం ఎవరు ఖర్చు పెట్టాలి రైల్వేల కోసం ఎవరు ఖర్చు పెట్టాలి సైన్స్ అండ్ టెక్నాలజీ కోసం ఎవరు ఖర్చు పెట్టాలి అనేక రకమైన ఖర్చులు కూడా ఈ పోయిన పన్నుల రూపంలోనే ఉంటాయి ఒక రాష్ట్రం నుంచి ఎక్కువ వస్తాయి ఒక రాష్ట్రం నుంచి వస్తాయి వ్యాక్సినేషన్ కూడా పనుల రూపంలో ఈ వ్యాక్సినేషన్ నువ్వు వ్యాక్సినేషన్ కు ఇదే కేసీఆర్ గారు రెండు వేల కోట్ల రూపాయలు పే చేస్తామని చెప్పిండు రెండు వేల కోట్లు కేటాయిస్తా అని చెప్పాడు ఒక్క రూపాయి కేటాయించాలి కేటాయించాలి ఇప్పటివరకు మీర కేంద్రమే ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించి దేశంలో ఉన్నటువంటి పౌరులందరికీ అలా ఫ్రీ వ్యాక్సినేషన్ ఇస్తుంది